Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja Rajanama Chastara ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీలో పదవుల చిచ్చు రేగింది. ఇప్పటికే మంత్రి పదవులు, ఇతర ముఖ్యమైన పదవులు దక్కని ఎమ్మెల్యేలు, నేతలు అధిష్టానం వైఖరిపై మనస్తాపంతో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి వైసీపీ ఫైర్ బ్రాండ్ నగర ఎమ్మెల్యే రోజా చేరినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం నామినేటెడ్ పదవుల భర్తీ. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం దేవస్థానం పాలక మండలిని నియమించింది. ఇప్పుడదే రోజా అసంతృప్తికి కారణమైనట్లు టాక్. శ్రీశైలం ఆలయం పాలక మండలిలో నగరికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ప్రభుత్వం చోటు కల్పించింది. దీనిపై రోజా మండిపడుతున్నారట. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆమె చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నగరిలో ఎమ్మెల్యే రోజాకు చక్రపాణిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాను ఇద్దరి మధ్య మాటల తోటాలు పేలాయి. ఇద్దరూ నేరుగానే వాగ్వివాదం ఆడుకున్నారు. ఆ తర్వాత చక్రపాణి అంశాన్ని రోజా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. నగరిలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కూడా రోజా ఫిర్యాదు చేశారు. తాజాగా చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రోజా ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అయితే నగరిలో రోజాకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో ఆమె ప్రత్యర్థులు పనిచేస్తున్నారు. సొంత పార్టీలో ఉంటూనే రోజాకు చెక్ పెట్టే వ్యూహాలు రచిస్తున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా రోజాతో సంబంధం లేకుండానే ఆమె అసమ్మతి వర్గం వేడుకలు నిర్వహించింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఇన్ని జరుగుతున్నా సీఎం జగన్ అండ తనకు ఉందని రోజా చెబుతూ వస్తున్నారు. అంతేకాదు, సీఎం జన్మదినానికి ఏకంగా ఓ గ్రామాన్నే దత్తత తీసుకుని ఆయన దృష్టిలో పడే ప్రయత్నం చేశారు. త్వరలో జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థలో ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె వ్యతిరేక వర్గానికి పదవి దక్కడంతో రేపు ఆమెకు పదవి దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నగరిలో వైసీపీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న రోజాకు ఆ వ్యతిరేక వర్గంలోని వ్యక్తికే పదవి దక్కడంతో ఇంటి పోరు మరింత అధికమయ్యే అవకాశం లేకపోలేదు. అయితే చక్రపాణిరెడ్డి వెనుక జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవి కూడా పెద్దిరెడ్డి వల్లే వచ్చిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా నగరిలో సింగిల్గా పోరాడుతున్న రోజాకు సీఎం జగన్ ఇలా షాక్ ఇచ్చారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.